రెడీనా ఇప్పుడు ఫిఫ్త్ వర్తనే కదా ఓకే రెడీ చదివే వార్తలు ఇటు ఇచ్చే స్పీచ్లు చేయాల్సిన పనులు చేయబోయే పనులు అన్నా ఇక్కడ ఒక టేబుల్ పెట్టమని చెప్పినా కదా టేబుల్ ఏది కనీసం ఒక నీళ్ళ బాటిల్ అన్న ఉండాలి కదా ఎవరు తీసేసిరు నీళ్ళ బాటిల్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ లక్కనే ఉంటారా అంటే ఇప్పుడు నేనే వచ్చి ఇప్పుడు అన్ని పనులు చేసుకో అన్న అంటే ఇప్పుడు ఆఫీస్కి రావాలి ఇటు మేకప్ వేసుకోవాలి ఆ వార్తలు నేనే రాయాలి ఎడిటింగ్ నేనే చేయాలి కూర్చొని ఇక్కడ వార్తలు కూడా నేనే చెప్పాలి కనీసము ఒక నీళ్ళ బాటిల్ కూడా పెట్టరా ఇగో ఇట్లయితే నాకు అసలు ఇంట్రెస్టే పోతుంది నేను వార్త చదవాను ఏం చదవాను నేను వెళ్ళిపోతున్నా కాదమ్మా నువ్వు వచ్చి చేయాలి ఆర్గనైజ్ చేయాలి గౌరవం చేయాలి నేర్చుకోవాలి రాబోతు నువ్వు రాపోతే ఇక్కడ ఏమి నేను రాపోతే నేను లేకపోతే ఏమి ఆగదు ఇప్పుడు అర్థమైంది కదా ఆ మిర్యాల కూడా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సారు ఫ్రస్ట్రేషన్ ఆ ను జనాలకు చూపెడతందుకే ఆ యాంకర్ పాట అట్లా చదివినా అన్నమాట మరి సారుకు ఈ నడిమిట్ల ఏమైందో ఏమో కాని ఉత్తుత్తగానే బీపీ సర్రున వెంచుకుంటున్నాడు సీదా జనాల మీదకే చూపెడుతున్నాడు మొన్నటికి మొన్ననేమో కేసీఆర్ సార్ వేయించిన రోడ్ల మీద నడవద్దన్నాడు ఇప్పుడేమో మీటింగ్లో ఎంపీపీ మీద గరం అవ్వకుండా కులాల పేరు తెచ్చి ఆ పని నేనే చేయాలి ఈ పని నేనే చేయాలని అంటున్నాడు సార్ గమ్మత్తుగా మాట్లాడుతున్నావు మీరు ఎమ్మెల్యే మీకు ఎంత ఓపిక ఉండాలి సార్ ఒక మహిళా ఎంపీపీని అంత మంది జనాల ముంగట అట్లనే నాకు కసిరిచి పెట్టేది ఇంతకు ఎందుకు రుసరుసలాడిందంటే మిర్యాల గూడాల దళిత బంధు ప్రోగ్రాం నడుస్తుంటే స్టేజ్ మీదకి విలువలేదని ఎంపీపీ సరళక్క నారాజైంది అయితే ఇక మైక్ పట్టిన ఎమ్మెల్యే సాబ్ నువ్వు రాకుంటే ప్రోగ్రాం ఏం ఆగదు ఇట్లా అందరు బాగా నేర్చుకుంటున్నారని ఎర్ర చేసిర్రు హేమో అనుకున్నాం సారు చూస్తే నిమ్మలంగా మనిషి మాటలు గట్టిగా వెలిచి కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అవుతున్నాడు ఇక ఈ ముచ్చట ఇటుంచితే ఇటు నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలా కారు పార్టీ కార్యకర్తల నడుమ కొట్లాట చూడుండ్రి గల్లాలు పట్టుకొని కొట్టుకున్నది ఒకరు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంకొకరు సర్పంచ్ పెన్మిట మరి వీళ్లకు ఎక్కడ పురిగలవలేదో తెలియదు కానీ పోలీసుల ముంగటనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు అయినా అన్నలు ఇదేం పద్ధతి వేరే పార్టీల మీ మీదకి వస్తే మీరందరూ ఒకటి కావాలి కాని మీరు మీరు కొట్టుకుంటే వేరే పార్టీల ముంగట నవ్వులపాలు గారానే అని అనుకుంటున్నారు ఈ వార్త చూసిన జనం